నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది మనకు అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు, కాకపోతే మనలో ఒకళ్ళు సామాన్యులు, ఉద్యోగులు కదా, ఏదో వాళ్ళ గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలంతే. లేదంటే నేను కూడా మీ పంధానే. వాళ్ళు చేస్తున్న దానికి, చేసిన దానికి ఎక్కడ పొంతన కనిపించట్లేదు. కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటారుగా పాపం, వాళ్ళ గురించి ఏదో కాస్త చిరు సానుభూతి అంతే తప్ప పెద్ద వాళ్ళ నెనకేసుకొచ్చేసి వాళ్ళకి ఏదో ఉద్ధరించేయాలన్నది అయితే కాదు. పిఆర్సి నివేదిక బట్టబయలు చేయాల్సిందే అని చెప్పి ఒక 15 రోజుల క్రితం బి బ్లాక్ దగ్గర, 4th బ్లాక్ దగ్గర సమ్వేర్ ఎవరో లేని చోట కూర్చుని నిరసన దీక్షకు దిగారు సచివాలయ ఉద్యోగులు, మిగతా ఎన్జిఓ సంఘం వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా. సరే, వీళ్ళతోటి ఎవరేం దోబూచులాడుతున్నారో ఏంటి అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏమన్నా ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యి ఒక మీటింగ్ పెట్టుకుని ఇక సమ్మె సైరన్ మోగించాలి, నిరసన చేయాల్సిందే అనుకున్నట్టయితే కంట్రోల్గా ఉండమని ఫోన్లు వస్తాయి. ఆ ఫోన్ల తర్వాత కూడా ఇంకా ఓపిక పట్టలాగా చాలామంది బయటకు వచ్చి ఏదో మాట్లాడుతుంటారు. అందులో బండి శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. సరే, మొత్తానికి పిఆర్సీ మీద ఉన్నతాధికారులతోటి, ఆర్థిక శాఖ అధికారులతోటి ముఖ్యమంత్రి సమావేశం పెట్టారు. అందులో 1,10,000 మంది సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇది వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు ఉన్నారో, ఈ ఉద్యోగుల్ని ఎలాగ రెగ్యులరైజ్ చేయాలి, అంటే 2 ఏళ్ల తర్వాత పర్మనెంట్ చేస్తా ఉన్నారు కదా, ఆ పర్మనెంట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, ఎలాగ అంటే ఏపీపీఎస్సీ కానీ ఇతరత్ర ఉన్నటువంటివన్నీ కూడా సరిపోవు. వీళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎలాగైనా 2 ఏళ్ల పాటు పనిచేయించుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసేసుకోవాలి. తద్వారా ఇగో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవాలి అంతే తప్ప రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేది మా దగ్గర లేదు. సరే, అది కూడా పక్కన పెడితే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత నెల చెప్పినట్టుగా నెలాఖరులోగా మేము ఈ పిఆర్సీ మీద ప్రకటన చేస్తాం, ఉద్యోగులు కంగారు పడక్కర్లేదు అన్నారు. అంటే వారంలో పిఆర్సీని వేదిక పెడతాము, నీ పిఆర్సీని అప్లై చేస్తామని చెప్పి. వీళ్ళేమో నిరసన దీక్షకు దిగితే చీఫ్ సెక్రటరీ గారేమో పిఆర్సీ నివేదికను బట్టబయలు చేయాలా వద్దా అని చెప్పి ఆయన సీఎంఓకి వెళ్ళారు. అక్కడ కథ అయ్యింది. ఇప్పుడు సామాజిక సేవలో అగ్రగణ్యులైనటువంటి వెంకట్రామిరెడ్డి గారు, సచివాలయ సంఘ ఉద్యోగుల అధ్యక్షులైనటువంటి వెంకట్రామిరెడ్డి గారు తన సామాజిక సేవలో బయటకు వచ్చి, అంటే ఇన్నాళ్ళునేమో కాస్త కంట్రోల్లో ఉండండి మామూలుగా చెప్పారు ఫోన్ కాల్స్, ఈసారి ఏ మాత్రం ఆపుకోలేరా, షుగర్ ఎక్కువైపోయిందా అన్న రేంజ్కి వచ్చేసిందనమాట. అంటే షుగర్ ఎక్కువ అవడం ఏంటనేది మీ అందరికీ తెలిసిందే అనుకోండి దాని వెనకాల. సో పిఆర్సీ మీద అతి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేస్తుందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. పిఆర్సీ అధికారుల ప్రతిపాదనని ముఖ్యమంత్రి ఆమోదించేశారని, ఎక్కడ ఇంకో పక్కన అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఈయన ఆమోదించేశారని చెప్పుకోవడం. 3-4 రోజుల్లో పిఆర్సీపై ప్రకటిస్తారని ఆశిస్తున్నామని నాట్ కన్ఫర్మ్డ్ ఆశిస్తున్నామని చెప్పి వెల్లడించారు. ప్రభుత్వంతో ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో నేతలు వాళ్ళు చర్చలు జరిపిందని, ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలపై మండిపడుతోయినా ఏ పిఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా అంటూ ప్రశ్నించారు. మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు 0-1-0 కింద వేతనాలు కోరుతున్నారన్నటువంటి వెంకట్రామిరెడ్డి అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్టుగా వెల్లడించారు. సో ఈ వేతన సవరణ మీద కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేర వేతనాలు పెంచితే బాగుంటుందనే అంశం మీద అభిప్రాయాలు సేకరిస్తున్నారుట. ఉద్యోగుల ఇతర సమస్యలపైన చర్చించినట్టుగా తెలుస్తోంది అంటున్నారు. సో సిపిఎస్ రద్దు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసుల్ని శాశ్వతం చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, ఈ ఇతర డిమాండ్లు సైతం పరిష్కరిస్తే బడ్జెట్పై ఎంత భారం పడుతుంది అనే విషయం మీద సమాలోచనలు చేసినట్టు సమాచారం. మరి ఆయనకేముందో దాని మీద అవగాహన తెలియదు. 10 రోజుల్లో పిఆర్సీ ప్రకటిస్తారని ఈ నెల 3వ తేదీన తిరుపతిలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎంతవరకు వచ్చింది తెలియదు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇందులో పాయింట్ డిస్కస్ చేసుకోవాల్సింది, వారంలో రద్దు చేస్తా అన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్. వారం దాటింది, 2.5 ఏళ్ళు దాటింది, అయినా సరే ఇంకా అవ్వలేదు. ఇప్పుడు దాని మీద మళ్ళీ చర్చలు, అంటే మిగతావన్నీ కూడా చర్చలకే పరిమితం అవుతాయి తప్పితే, ఉద్యోగులకి రేపు చూస్తుండండి సంక్రాంతి తర్వాత ఏమైనా ప్రకటించే అవకాశం ఉంటుంది తప్పితే ఈ మధ్యకాలంలో ఏది చేయరు. లేదు సంక్రాంతి కూడా ఎందుకు, క్రిస్మస్ రోజున చేద్దామని డిసెంబర్ 25 పెట్టుకుంటారు, అంతకుమించి వేరేది పెట్టుకోరు. సో చూద్దాం, ప్రభుత్వానికి సామాజిక సేవ చేస్తున్నటువంటి రెడ్డి గారు, కాస్త ఉద్యోగులు కూడా ఆలోచించాలిగా, ఏ వాళ్ళ సామాజిక సేవను ఆమాత్రం గుర్తించలేకపోతున్నారా మీరు, పిఆర్సీ రద్దని ఇంకోటని ఆమాత్రం ఆగలేరా, ఓ ప్రద్దానికి కంట్రోల్ తప్పిపోయి కంట్రోల్లో ఉండమని చెప్పినప్పుడు కంట్రోల్లో ఉండాలని తెలియదేమిటి మీకు, కంట్రోల్లో ఉండండి ఆ ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వం ఏమైనా అక్కడ గొర్రెలు కాస్తుంది అనుకున్నారా ఏమిటి, మీ అందరి గురించే కదా పైనుంచి కింద దాకా మలగులాలు పడుతున్నారు. వారం రోజులు అన్నారు, 2.5 ఏళ్ళు అయిందంటే ఆ వారానికి సంబంధించి 2.5 ఏళ్ళ కసరత్తు చేస్తారు. సిపిఎస్ రద్దు ఎప్పుడో అప్పుడు మీరు ఆగాలి,
జీతాలు 1వ తారీఖే వచ్చేయాలంటే ఎలాగా? ఆయనంటే రూపాయి జీతం తీసుకుంటున్నాడు, సరే మిగతావన్నీ ఖర్చులు పక్కన పెట్టండి. రేపు పొద్దున్న హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఖర్చుతో ఇక్కడి నుంచి అక్కడికి హైదరాబాద్ వెళ్ళి ఇంకా మాట్లాడితే పాలన అక్కడి నుంచి సాగించాల్సినటువంటి అవకాశం. ఉద్యోగులందరూ కూడా అక్కడికి వెళ్ళాలి హైదరాబాద్కి. మళ్ళీ మీరు ఆయన ఆయన ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. ప్రజలకి సంబంధించినటువంటి సొమ్ము ఎలా ఖర్చు అవుతుంది అనేది లెక్కలు ఉంటాయిగా. ఇప్పుడు ఆయన బడ్జెట్ వేసుకోవాలి, రేపు పొద్దున్న నేను కోర్టుకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి పోను మిగతాది ఎంత మిగులుతుంది, అప్పుడు వీళ్ళకి జీతాలు ఇవ్వాలా, పెన్షన్లు ఇవ్వాలా, లేదంటే ఇంకేమైనా బటన్లలోకి పంపిణీలు చేయాలా, ఇన్ని సమాలోచనలు ఉన్నాయి. ఈ మధ్యలో ఇంకా ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చేసి మీద పడిపోతారంటే, అరే పాపం చిన్నపిల్లాడు ఫస్ట్ టైం పాలనలోకి వచ్చాడు, ఆయన మాత్రం కాస్త ఊపిరి తీసుకొని వద్దా, తప్పు కదూ. సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు చెప్పినట్టుగా సామాజిక సేవతోటి ఆ మాత్రం చేయలేరు మీరు. ఇంట్లో పెద్ద మీకే పెళ్ళం పెళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎవరికీ లేరా, ఆలోచించండి అయ్యా అన్నన్న. ప్రతిదానికి మీద పడిపోవడమే. ఉద్యోగులు కాస్త సంయమనంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా కంట్రోల్లోనే ఉన్నారంటే కంట్రోల్లోనే ఉన్నాను సార్, ఎస్ బాస్ అనాలి. అంతేగాని ఓ గొంతుంది కదా అని బయటకు వచ్చేసి నిరసన చేస్తాము, ప్రభుత్వం డౌన్ డౌన్ అంటాం, జగన్ రెడ్డి డౌన్ డౌన్ అంటాం, లేదంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటాం, అంటే ఏమైనా ఉందా ఇంక? అసలు కాస్త ఆలోచించాలి, పైన కింద ఆలోచించుకొని మాట్లాడాలి. పొద్దున్న ఏమైనా మొత్తం అన్ని ఉన్నది కూడా పీకేస్తే ఏం చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు? ప్రజల మద్దతుగా వచ్చేలాగా మీకు ఏమన్నా చేయాలనిపిస్తే చేయాలి, అంతేగాని ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడడం అనేది అంత సమంజసం కాదేమో, ఒకసారి ఆలోచించుకోండి మరి.